ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్న ఒక వ్యక్తి పురాణాలు లేకపోతే చరిత్ర ప్రస్తుత పరిస్థితులను పోలుస్తూ ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించారు. ఆయన సందేశాన్ని అంటే వెరీ నాన్ సీరియస్ గా తీసుకొని, సీరియస్ గా తీసుకున్న వ్యవహారం కాదు. దుర్యోధనుడు రాహుల్ గాంధీ ఇద్దరికీ టాలెంట్ లేదు, అయినా కూడా వంశ పారంపర్యంగా అధికారాన్ని చేజిక్కించుకున్నారు అని అతని అబ్జర్వేషన్. భీష్ముడు అభిమాను ఇద్దరికి కిరీటం దక్కలేదు, గౌరవం దక్కింది, కానీ జీవిత చరమాంకంలో నిస్సహాయంగా మిగిలిపోయారు. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఉన్న ఖర్గేను ఆయనకు పోటీస్తున్న శశి తరూర్ భీష్మ పితామహుడు అని అభివర్ణించడానికి సందర్భంగా ప్రస్తావించుకోవచ్చు. అలాగే అర్జునుడు నరేంద్ర మోడీ ఇద్దరు నైపుణ్యం కలిగి ధర్మం పక్కన నిలబడటం వల్ల అందలమెక్కిన వారే, కానీ ధర్మాన్ని పాటించడం ఎంత కష్టమో ఇద్దరికి జ్ఞానోదయం అయ్యింది అని తన అబ్జర్వేషను. కర్ణుడు మన్మోహన్ సింగ్ ఇద్దరు తెలివైన వాళ్ళే, కానీ అధర్మం వైపు ఉండటం వల్ల అధికారాన్ని ఎప్పుడూ అనుభవించలేకపోయారు అనేది అతని అబ్జర్వేషన్. అభిమన్యుడు కేజ్రీవాల్ ఇద్దరు యుద్ధానికి కొత్తవారే, శత్రువులు పన్నిన చక్ర వ్యూహం నుంచి బయటపడలేకపోయారు. అంటే కేజ్రీవాల్ కూడా అలాగే ఇరుక్కున్నాడని ఆయన అభిప్రాయం కావచ్చు. శకుని దిగ్విజయ్ సింగ్ ధర్మాధర్మాలను తుంగలో నెట్టి అడ్డదారుల్లోనైనా తన తమ లీడర్స్ ని అధికారంలో చూడాలనుకున్న వారే. దిగ్విజయ్ సింగ్ కూడా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనలో చాలా కీలక పాత్ర వహించారు. విభజన జరగటం ద్వారా తెలంగాణలో 19 లోక్సభ స్థానాలను గెలుచుకుంటాము, అలాగే ఆంధ్రప్రదేశ్లో వారికి చాలా మంది కేంద్ర మంత్రులు ఇచ్చాము కాబట్టి వాళ్ళని కూడా గెలుచుకుంటాము, మొత్తం దక్షిణాదిని 50 పైగా పార్లమెంటు స్థానాలు గెలిపిస్తానని సోనియా గాంధీకి వాగ్దానం చేసి బొక్క బోర్లా పడ్డ నాయకుడు దిగ్విజయ్ సింగ్. అందువల్ల ఆయన శకునితో పోల్చడం సబబుగానే ఉందని అనుకోవాలి. శకుని దిగ్విజయ్ సింగ్ ధర్మాధర్మాలను తొంగలోకి నెట్టి అడ్డదారుల్లోనైనా సరే తమ లీడర్స్ ని అధికారంలో చూడాలనుకున్న వారే అనేది ఆయన అబ్జర్వేషన్. ధృతరాష్ట్రుడు సోనియా గాంధీ తమ సంతతి మీద విపరీతమైన ప్రేమాభిమానాలతో గుడ్డివారిగా మిగిలిపోయారు. ధృతరాష్ట్రుని పుత్ర వాత్సల్యం వల్ల కౌరవ సామ్రాజ్యము పూర్తిగా పతనమైపోయింది. తన కళ్ళ ముందే, అంటే కళ్ళు కనిపించమనుకోండి వేరే విషయం, కళ్ళ ముందే కౌర కురు సామ్రాజ్యము, కౌరవ సామ్రాజ్యము, కురువంశము నాశనం అవుతుంటే ధృతరాష్ట్రుడు నిశ్చేష్టుడై నిలబడాల్సి వచ్చింది. అలాగే సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏమైపోయినా కుటుంబం పట్టు పార్టీ మీద తడలకుండా ఉండాలని, కుటుంబం పట్టు పార్టీ మీద వదిలేస్తే తమ కుటుంబం భవిష్యత్తు ఏమైపోతుందో అన్న భయంతో వ్యవహరించడం వల్లనే ఖర్గేని రంగంలోకి దింపి రాజకీయాలను ఇంకా ప్రభావితం చేయాలని, కాంగ్రెస్ పార్టీని ఇంకా ప్రభావితం చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ భవిష్యత్తు శూన్యం వైపు నెట్టేస్తున్నారు. అలాగే చివరిసారిగా కృష్ణుడు అబ్దుల్ కలాం వీళ్ళంటే అందరికి అభిమానాలే, ఆరాధ్య దైవాలే, కానీ వీరు చెప్పిన నీతులు ప్రవచనాలు ఎవరు పాటించరు. అంటే చాలా పెసిమిస్టిక్ అబ్జర్వేషన్ కూడా చేశాడు కృష్ణుడు. భగవద్గీత ప్రవచించాడు, అలాగే ఆయన రాయబారానికి వెళ్ళాడు కదా, కౌరవ సభకు వెళ్ళి అక్కడ విఫల మనోరథుడయ్యాడు. అలాగే అబ్దుల్ కలాం డేర్ టు డ్రీమ్ అని ఇలాంటివన్నీ యువతకు బాలబాలికలకు అనేక సందేశాలు ఇచ్చారు. ఆ సందేశాల వల్ల ప్రభావితులైన వారు కొందరు ఉన్నారు. కృష్ణుడు మాటల వల్ల ప్రభావితులైన వారు ఉన్నట్లే అబ్దుల్ కలాం మాటల వల్ల ప్రభావితులై తమ డేర్ టు డ్రీమ్ అనే దీన్ని పాటిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి మరి ఇంత పెసిమిస్టిక్గా ఉండాల్సిన అవసరం లేదు, కానీ వీరు చెప్పిన నీతులు ప్రవచనాలు ఎవరు పాటించరు అని ఆయన అబ్జర్వేషన్. దిట్ ఈజ్ మహాభారత్ అండ్ దిస్ ఈజ్ దట్ ఈజ్ మహాభారత్ అండ్ దిస్ ఈజ్ భారత్. భారత్ మహాభారతం అంటే భారతదేశము మహాభారతం కాలాన్ని రెండింటిని కంపేర్ చేసి చక్కని అబ్జర్వేషన్ చేశారు ఎవరు అజ్ఞాత రచయిత. ఆయనకి అభినందనలతో ఈ ప్రోగ్రామ్ చేశారు.